హైదరాబాద్ లో హోటళ్లు రెస్టారెంట్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. హోటళ్లలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఫుడ్ సేఫ్టీని హోటల్ నిర్వాహకులు గాలికి వదిలేశారు. ఎక్స్పైర్ ఫుడ్ విక్రయిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. నిబంధనకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తేల్చారు. శేరిలింగంపల్లి మజీద్ బండలో బిగ్ బాస్కెట్ స్టోర్ ను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సీజ్ చేశారు. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాముడు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాముడు, ఇంకా ఏ హోటల్స్ లో ఏ రెస్టారెంట్లలో జరుగుతున్నాయి తనిఖీలు? కృపా, హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అన్ని రెస్టారెంట్ హోటళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. నిన్న జరిగినటువంటి దాడిలో బిగ్ బాస్కెట్ ను వాళ్ళ ఫుడ్ లైసెన్స్ రద్దు చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రాసరీ డెలివరీ చేసేటువంటి ఈ ఫుడ్ బిగ్ బాస్కెట్కు సంబంధించినటువంటి సంస్థ ఫుడ్ డెలివరీలో చాలా పేరెనిక గన్నది, కానీ వాళ్ళ స్టోర్లు నిర్వహించేటువంటి విధానంలో ఉండేటువంటి లోపాలను గుర్తించారు. అక్కడ ఫుడ్ సేఫ్టీ పాటించాల్సినటువంటి పద్ధతులు చాలా వరకు గాలికి వదిలేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అంతేకాకుండా చాలా వరకు ఫుడ్స్ అవి ఏవైతే డేట్స్ అయిపోయాయో, ఎక్స్పైర్ డేట్ అయిపోయాయో అవన్నీ కూడా నిల్వ ఉంచారు. ఈ విధమైనటువంటి అక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిపైన చర్యలు తీసుకున్నారు. దాన్ని పూర్తిగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా అనేక హోటళ్లలో దాడులు కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి హోటళ్లలో వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఇందులో కల్తీ ఆహారాన్ని గమనిస్తున్నారు. అక్కడ ఉండేటువంటి అందులో కెమికల్ మిశ్రితమైనటువంటి కలర్స్ వాడమే కాకుండా కొన్ని డేట్ అయిపోయినటువంటి ఆహార పదార్థాలు, మాంసం కానీ అదేవిధంగా చికెన్, చేపలు ఇట్లాంటి వాటిని, అవన్నీ డేట్ అయిపోయిన వాటిని, అంతేకాకుండా కొన్ని ఫ్రిడ్జ్లలో దాన్ని కొంత టెంపరేచర్ పద్ధతిలోనే దానిని స్టోర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ టెంపరేచర్ లేని పద్ధతిలో స్టోర్ చేస్తున్నారు అనేటువంటి అంశాలను కూడా గుర్తించారు. ఇవే కాకుండా ఒకే ఫ్రిడ్జ్లో వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్, చాలామంది నాన్ వెజ్ ఐటమ్స్ను తినరు, దానివల్ల వేరువేరుగా కుక్ చేయాల్సి ఉంటుంది. కానీ నిల్వ చేయడం ఒకే దగ్గర నిల్వ చేసినటువంటి వాటిని గుర్తించారు. అలాంటి వయలేషన్స్ను కూడా లెక్కలోకి తీసుకొని వాళ్ళకు ఫైన్లు వేయబోతున్నారు. ఇక సిటీలో ఉండేటువంటి ముఖ్యమైన రెస్టారెంట్ మొన్న అయితే రామేశ్వరం కేఫ్ చూడొచ్చు. అదేవిధంగా చాలా సోమాజిగూడలో కానీ పంజగుట్టలో కానీ ప్రధానమైనటువంటి అనేకమైనటువంటి హోటళ్ల పైన రైడ్ చేశారు, రెస్టారెంట్ల పైన రైడ్ చేశారు. అందులో కిచెన్ అదేవిధంగా వాషింగ్ ఏరియా చాలా దరిద్రంగా ఉంది. అక్కడ చివరికి కాక్రోజులు కూడా కనిపించినటువంటి పరిస్థితి, అక్కడ ఉండేటువంటి ఫుడ్ పైన అవి తిరుగులాడుతున్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి అధికారులు వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలకు ఉపక్రమించారు. ఇక ఫుడ్కు సంబంధించిన దాంట్లో ఫుడ్ ఆల్టరేషనే కాకుండా మిస్ బ్రాండింగ్ కూడా చాలా వరకు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వందల సంఖ్యలో వాటర్ బాటిల్స్ను ఏ హోటళ్ళు తమ బ్రాండ్ పైన వాటిని వాటర్ బాటిల్స్ను స్టోర్ చేసి పెట్టుకున్నారు, అవి డేట్ అయిపోయినప్పటికీ లేదా దాన్ని సక్రమంగా మిస్ బ్రాండింగ్ జరిగింది, సరైనటువంటి పద్ధతిలో వాటి నిర్వహణ లేని అంశాలను కూడా జిహెచ్ఎంసీ అదేవిధంగా స్టేట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఆ విధంగా ప్రతి అంశంలో ఈ అంశాలన్నింటినీ కూడా గుర్తిస్తున్నటువంటి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఫైనల్గా ఈ హోటళ్లలో పనిచేసేటువంటి సిబ్బంది హెల్త్కు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫోకస్ చేశారు. వాళ్ళు అనైజెనిక్గా ఉండడం, అదేవిధంగా వాళ్ళకు డాక్టర్ ధృవీకరించినటువంటి సర్టిఫికేట్స్, అంటే వీళ్ళకు ఎలాంటి అంటురోగాలు లేవు అనేటువంటి ధృవీకరించినటువంటి సర్టిఫికేట్స్ లేనటువంటి అంశాలను అయితే చాలా ఎక్కువగా గుర్తించారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఇలాంటి అన్నింటినీ గుర్తించి తగిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ రోజు కూడా పలు హోటళ్ల పైన రైడ్స్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. కృప, రైట్ రాముడు. సో ఎక్కడైతే హైదరాబాద్లో రెస్టారెంట్లు అలాగే హోటళ్లు అలాగే బిగ్ బాస్కెట్ వంటి స్టోర్లలో కూడా తనిఖీలు చేస్తున్నారు. బిగ్ బాస్కెట్ స్టోర్ను అయితే సీజ్ చేయడం కూడా మనం చూసాం. ఈ తనిఖీలు అయితే కొనసాగుతూనే ఉంటాయి. ఎవరైతే ఫుడ్ సేఫ్టీ నిబంధన పాటించారో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు.